రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ. ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ యుఎస్ఏలో $250K. పవన్ కళ్యాణ్ నటించినటువంటి వకీల్ సాబ్ క్లోజింగ్ కలెక్షన్స్ $730K. బాలయ్య బాబు యొక్క అఖండ మూవీ ప్రస్తుత కలెక్షన్స్ 1 మిలియన్ క్రాస్ చేసి కంటిన్యూగా రన్ అవుతుంది. ఇది ప్రస్తుతం యుఎస్ఏలో ఉన్నటువంటి స్ట్రాటజీ. యంగ్ హీరోల రికార్డులను సైతం వెనక్కి నెట్టేసిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. 1 మిలియన్ అవాళ్ళేళ్ళగా రీచ్ అయ్యి ఇంకా ముందుకెళ్తుంది. క్లోజింగ్ కలెక్షన్స్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి. క్లాస్ సినిమాలకు ఒక పరిమితి ఉందేమో కానీ అఖండ లాంటి మాస్ మూవీకి పరిమితి అస్సలేదని చెప్పాలి. కలెక్షన్ల వరద మాత్రం పారుతుందనే చెప్పాలి. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి యుఎస్ఏలో. ఎందుకంటే ఒక మాస్ మూవీకి ఈ రేంజ్లో అక్కడ కలెక్షన్స్ రావడం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఈసారి మాత్రం తిరగరాసిందనే చెప్పాలి. ఒక బలమైనటువంటి మార్కెట్ని యుఎస్ఏలో బాలయ్య బాబు ఎస్టాబ్లిష్ చేశాడని చెప్పక తప్పదు. ఇంతకు ముందెన్నడూ లేనటువంటి అదిరిపోయే హైప్ని, అదిరిపోయే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ని యుఎస్ఏలో బోయిపాటి సీను బాలయ్య బాబు చేసి చూపించారని చెప్పాలి. ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇక ముందు మాత్రం అరాచకమే అని చెప్పాలి.